ఎట్టకేలకు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 23 నుంచి వెండి తెరపై బొమ్మ పడబోతోంది. 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకుంటాయి. తెలంగాణ అంతటా ఈ నెల 23 నుంచి సినిమా హాళ్లు ప్రారంభించమని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. అన్లాక్ తర్వాత థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే 50% ఆక్యుపెన్సీతో నడపాల్సి వస్తే నష్టాలు వస్తాయని భావించిన ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరవటానికి ఆసక్తిని చూపించలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో భేటీ అయిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు అనంతరం థియేటర్లను 100% ఆక్యుపెన్సీతో తెరుస్తున్నట్టుగా ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చు అంటున్నారు, ఎటువంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకోబోతున్నాయి? రోహిత్, సినీ ప్రియులకి చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తోటి ఓపెన్ రిమోట్ మామూలుగా థియేటర్లు మూతపడ్డాయి. ఆ ఎఫెక్ట్ తోటి మూతపడిన థియేటర్లని తొందరగా అంటే రేపు 23వ తారీఖు నుంచి శుక్రవారం నుంచి ఓపెన్ చేసేందుకు తెలంగాణలో మంత్రి హామీతోటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కలిశారు. కలిసి వాళ్ళ సమస్యలపై పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆ భేటీ ఇందాక కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడి నుంచి వచ్చిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, మనతోటి యాక్చువల్ గా ఈ థియేటర్కి సంబంధించి మేము రేపు నుంచి తెరవడానికి ఓపెన్ గా ఇదిగా ఉన్నాము. అయితే తెలంగాణకు సంబంధించిన 800 పైగా ఉన్న థియేటర్లన్నీ కూడా రేపు నుంచి తెచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. అయితే కంటెంట్ విషయంలో శుక్రవారం టు శుక్రవారం రిలీజ్ చేస్తారు కాబట్టి 23 సతీష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తెరుచుకోవటానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో మనతో స్పందించడానికి విజయేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు. విజయేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయేందర్ గారు, ఇది ఎంత గుడ్ న్యూస్ అంటారు? అంటే గుడ్ న్యూస్ సార్, ఎందుకంటే ఈరోజు మా మంత్రి గారిని మా సభ్యులు కార్యవర్గ సభ్యులు కలిసి అమ్మకు పోయి వారు ఆల్రెడీ సీఎం గారు పేపర్ ద్వారా టీవీ ద్వారా చెప్పిన రాయితీల్ని తప్పకుండా నేను సార్ని వెంట రిక్వెస్ట్ చేసి తొందరగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే నెలకు పైగా బంద్ ఉన్నాయి మీ థియేటర్లు, దయచేసి ఓపెన్ చేసుకోండి, మీకు పంచుకుంటుంది మాకు పంచుకుంటుంది అనేది ఆ విధంగా చెప్పడం వల్ల మంత్రి గారి హామీతోటి మేము సమ్మానండి ఏదన్నానండి అది విరమించుకున్నాము. థియేటర్లు రేపటి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అని యజమానులకు తెలియజేస్తున్నాం. కానీ 23కి ఒక సినిమా ప్రకటన చేశారు. ఆ 23 నుంచి కొన్ని థియేటర్లు 30కి టగ్ ఎగ్జిబిషన్ అంటున్నారు. ఆ దాంతో 100-200 థియేటర్లు ఇట్లా కంటిన్యూ తెస్తూ పోతుంటాం, పిక్చర్ కంటెంట్ బట్టి తెచ్చుకుంటూ పోతామండి. అంటే ఎటువంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లను ఓపెన్ చేస్తారండి? తప్పకుండా అండి, ఇదివరకు కూడా అట్లే పాటించేసినాం. అప్పుడు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అట్లే పాటించాం, ఇప్పుడు కూడా తీవ్రం తగ్గినా కూడా అట్లే పాటిస్తాం. ఎందుకంటే మళ్ళీ మాకు థియేటర్ల నుంచి ఇటువంటిది ఏదైనా చెడు జరిగితే మాకే పెద్ద ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఖచ్చితంగా మా స్టాఫ్ కు గ్లౌజెస్ ఉంటాయి, మన శానిటైజర్ కూడా పెడతాము, ప్రతి ప్రేక్షకుడు మాస్క్ ఉంటుంది లోపలికి ఎంట్రీ. మళ్ళీ మధ్య మధ్యలో కూడా టార్చ్ బాయ్స్ మాస్క్ ఎవరికైనా ముక్కు మీద జరిగితే కొద్దిగా పెట్టుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తుంటాం అండి. రైట్, ఈరోజు మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యంగా ఇదేనండి, మాకు కరెంట్ రాయితీ ఇస్తానన్నారు. 10 కోట్ల లోపు సినిమా తీసిన దానికి 18% నుంచి 9% స్టేట్ కు వచ్చే జిఎస్టీని రీఎంబర్స్మెంట్ చేస్తానన్నారు నిర్మాతలకు. మూడోది టికెట్ రేట్లు కొంత అవకాశం ఉన్నట్టు చూస్ చేసుకోండి అని చెప్పి ఒక ఫ్రీ మాకు వదులుతున్నారు. తర్వాత టైమింగ్స్ ని బట్టి షోస్, సినిమా లెంత్ ని బట్టి షోస్ కూడా అవసరమైతే 5 కానీ 4 కానీ 3 కానీ వేసుకోవచ్చు, అది చాయిస్ ఎగ్జిబ్యూటర్ కి ఇస్తారన్నారు. ఈ 4 హామీలు ఉన్నాయి. ఒక మున్సిపల్ ట్యాక్స్ కూడా రద్దు చేయమని అడుగుతున్నాం ఇబ్బంది ఉన్న పీరియడ్ కు, దాన్ని కూడా ప్రయత్నం చేస్తానండి. ఓకే, విజయేందర్ గారు, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు అంటూ ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకుల నుంచి? అట్లేం లేదండి, ఇప్పుడు మేము చూస్తున్నాము ఫంక్షన్స్ కానీ మామూలుగా ఏదైనా మా మార్కెట్లోకి వెళ్తే కానీ కొన్ని షాపింగ్స్ విషయంలో కానీ ఇంకా మరి రెస్టారెంట్ల విషయంలో కూడా అసలు 35-40% ఆక్యుపెన్సీ వస్తే గొప్ప అనుకున్న హోటల్ రెస్టారెంట్లు
క్రౌడ్ బుకింగ్ అవుతున్నాయి, అంటే బాగా మంచి నడిచే హోటల్స్ వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉంటున్నాయి. అట్లా కొద్ది రోజుల నుంచి ప్రేక్షకులు కానీ బయట తిరగాలనుకున్న ప్రజలు ఇళ్లలో ఉండి ఒకసారి బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తున్నారు. తప్పకుండా సినిమాలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం అండి. సినిమాల్లో మాకు ఇంకా ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుని తెలిసే మాస్క్ తీసే అవసరం కూడా పడదు కాబట్టి, మాస్క్ తోటి సినిమా వస్తారు కాబట్టి మాకే మమ్మల్ని పెద్ద యాక్సెప్ట్ చేయరు, తప్పకుండా వస్తారని భావిస్తున్నాం సినిమా. విజేందర్ గారు, అసలు థియేటర్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయండి ఇప్పుడు? చాలా గడ్డు కాలం అండి, దాదాపు 18 నెలలు దగ్గర బంధు నష్టం. ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ ముందు నెల రోజుల నుంచి నష్టపోతున్నాం, తెరిచినాక కూడా మళ్ళీ ఒక నెల రోజులు సెట్ అవుతుందకు, ప్రేక్షకులు గాడిలో పడుతుందకు ఒక నెల రోజులు నష్టం. ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక 2 ఇయర్స్ మేము తీవ్రమైన నష్టాలు ఉన్నాం. మా స్టాఫ్ను కూడా బాగా ఇబ్బంది పెట్టారు కొంతమంది, కొంతమంది కొంత ధైర్యం చేసి కొంత లాస్ అయినా సరే వాళ్ళకి శాలరీ పే చేయడం జరిగింది. పాప ముఖ్యంగా స్టాఫ్ మాత్రం బాగా దెబ్బయింది. వీళ్ళని తొందరలో తెరుచుకుంటేనే స్టాఫ్ అన్న సంతోషపడతారు, ముందుకు వెళ్ళిపోదామని. ఎస్, థ్యాంక్ యూ విజేందర్ గారు. మొత్తానికి 23వ తారీఖు నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి 100% ఆక్యుపెన్సీతో. ఎస్, మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, కొనసాగించండి. సతీష్, 23వ తారీఖు నుంచి 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చంటూనే ఎటువంటి సూచనలు చేశారు? ఒకవేళ కరోనా నిబంధనలను పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు రోహిత్? ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా, దాని తర్వాత థియేటర్లు తెరిచినప్పుడు కూడా చాలా పకడ్బందీమైన చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు కూడా ఒకసారి డెమో వేసి మంత్రివర్గానికి కూడా చూపించారు. అప్పుడు మంత్రివర్గం పూర్తి సంతృప్తి చెందిన తర్వాతే అప్పుడు థియేటర్లు కూడా ఓపెన్ చేశారు 50% ఆక్యుపెన్సీ తోటి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, తర్వాత ప్రతి షోకి శానిటైజ్ చేయడం, తర్వాత ఏసీలో 26 డిగ్రీస్ తక్కువలో చేసుకోవడం, అంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్ ఉండేలా చూసుకోవడం, తర్వాత థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం, అట్లా ప్రతిదీ, అంటే కోవిడ్ సోకకుండా దీని సినిమా హాల్కి ఫ్యామిలీ తోటి వస్తే చాలా హ్యాపీగా చూసే విధంగా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కూడా ఇప్పుడు చేస్తాము, ఎటువంటి ప్రాబ్లము మా సైడ్ నుంచి ఉండదని చెప్పేసి వీళ్ళు మంత్రివర్గానికి హామీ ఇచ్చారు. ఆ తలసాని శ్రీనివాస యాదవ్ గారితో భేటీ అయినప్పుడు ఆయన కూడా దాదాపు 20 ఏప్రిల్ నుంచి థియేటర్లన్నీ మూతపడిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు, మీరు సమస్యలను ఆల్రెడీ మనం సీఎం గారి దృష్టి తీసుకెళ్లాము, ఆయన త్వరలోనే పరిష్కరిస్తారు, ఖచ్చితంగా మీరు థియేటర్లు తెరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు నుంచి థియేటర్లు అయితే ఓపెన్ చేసుకుంటాం మేము రెడీగా, అయితే కంటెంట్ వచ్చేదాన్ని బట్టి వారం వారం అట్లా కంటిన్యూ అవుతుంది. 23వ తారీఖు నుంచి అయితే దాదాపు అన్ని సినిమా థియేటర్లు రిలీజ్ అవుతాయి. ఇంకా థియేటర్లు రిలీజ్ కావాల్సినవి ఉన్నా కూడా మన కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తే దాన్ని బట్టి ప్రతి వారం వారం నెక్స్ట్ వారం అట్లాగా ఆల్ అన్ని, అంటే దాదాపు 800 థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి. 800 థియేటర్లు పైనే ఉన్న తెలంగాణలో అన్ని థియేటర్లు కూడా 23 నుంచి ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి రోహిత్. అయితే ఇది ఈ విషయం పట్ల మటుకు తెలంగాణ థియేటర్స్ కు సంబంధించిన కార్మికులు కానీ చాలా మంది చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఫస్ట్ వేవ్ లోనే మేము చాలా నష్టపోయాము, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా మమ్మల్ని తీవ్రంగా ముంచేసింది. ఇలాంటి తరుణంలో మంత్రి గారి హామీతో మళ్ళా థియేటర్లు తెరుచుకుంటున్నాయంటే మేము చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు రోహిత్. ఎస్, థ్యాంక్ యూ సతీష్. ఎస్, ఈ నెల 23 నుంచి థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తెరుచుకోబోతున్నాయి. నిజానికి రేపటి నుంచే సినిమా థియేటర్లు రీఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వంతుల వారీగా థియేటర్లు వచ్చే కంటెంట్ని బట్టి థియేటర్లు అన్నీ కూడా తెరుచుకోబోతున్నాయి. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 100% ఆక్యుపెన్సీతో థియేటర్లలో బొమ్మ పడనుంది. ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసి ఆ ఫీల్ను మిస్ అవుతున్న సినిమా లవర్స్ అందరికీ కూడా ఇది ఒక శుభవార్తగానే చెప్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే సినిమా థియేటర్లు తెరుచుకుంటాయి, ఎట్టి పరిస్థితులను నిబంధనలను పాటిస్తాము అని థియేటర్ ఓనర్స్ చెప్తున్నారు.